అధ్యక్ష వారు చెప్పారు నిన్న, మేము రెండు గ్యారంటీలు అందులో చెప్పినారు. ఏది గవర్నర్ గారి ప్రసంగంలో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు. అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, ఆరులో రెండు అమలైపోయినాయి అన్నారు. అధ్యక్ష ఏంది అధ్యక్ష, మహాలక్ష్మి, మహాలక్ష్మిలు ఏం చెప్పినరు, ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం. అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష, మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే, సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు. అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం, 1.25 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, 1.25 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.25 కోటి మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం. సార్ చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంటా అధ్యక్ష, ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు అధ్యక్ష. ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, 2 గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్, అది వారికి తెలియదు, తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు, ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష. ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు, 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావలా వంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు.